అన్ని రివర్స్ లో పోతా ఉంది ఒక సక్రమమైనటువంటి మార్గంలో ప్రజలకు చక్కటి పరిపాలన అందించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి ఒక కక్ష సాధింపుగా విధానాలను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు 100 రోజుల పాలన మనం చూసాం అన్ని రివర్సులతో ప్రజలందరూ కూడా చాలా కష్టాలు ఇబ్బందులతో నిజంగా పేదవాళ్ళు ఇవాళ పస్తులు ఉంటూ ముఖ్యంగా ఇసుక వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దాదాపు లక్షలాది కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి ఇదే కాకుండా ఇవాళ పోలవరంలో రివర్స్ అన్ని కాంట్రాక్టులన్నీ కూడా మొత్తం రివర్స్ చేస్తున్నారు అమరావతిలో ఈరోజు చాలా అనుమానాలు కలిగిస్తూ ఉన్నారు అలాగే మచిలీపట్నం పోర్ట్ని ఇవాళ మళ్ళీ రివర్స్ చేసే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడా కూడా పరిపాలన జరగటం లేదు ప్రభుత్వంలో ఇవాళ ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకునే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు దానివల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు ఇవాళ ఎక్కడ చూసినా కూడా జీడిపి పడిపోయింది రాష్ట్ర ఆదాయాలు పడిపోయినాయి ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు ప్రభుత్వం చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి అంతే తప్ప ఒక కక్ష సాధింపుగా ఎక్కడన్నా తప్పులు జరిగితే విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలి తప్ప జరుగుతున్నటువంటి పనులు ఆపుదల చేస్తే ఆంధ్ర రాష్ట్రం మరి ఏ రకంగా వెనుకబడి పడిందో ఈ 100 రోజుల పరిపాలన మనం చూస్తాం రాజధాని మీద కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు మున్సిపల్ మినిస్టర్ గారు రాజధాని మునిగిపోయే అవకాశం ఉందని చెప్పి ఆయన మాట్లాడతారు అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఒక మాట మాట్లాడతారు రాజధాని కడతానికి మా దగ్గర డబ్బులు లేదు ఈ రకమైనటువంటి రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్తో ప్రజల్ని ఆందోళన పరుస్తూ ఉన్నారు ఇవాళ చక్కటి రాజధాని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి ఒక మేటి రాజధాని అమరావతి నిర్మాణం చేయడానికి చక్కటి రూపకల్పన చేశారు దాన్ని సద్వినియోగం చేసుకుని చక్కటి రాజధాని నిర్మాణం చేసి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ అలా కాకుండా ఒక అలా ఈరోజు ఒక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాన్ని ఒక కులానికో ఒక మతానికో అంటగట్టే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది అలాగే దాడులు ఒక పక్క ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వంలో మార్పు రావాలని చెప్పి కోరుకుంటాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఈ 100 రోజుల్లో చూసాం ఎక్కడ చూసినా కూడా వందలాది మందిని దాడులు చేయటం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడితే కనీసం పట్టించుకోకుండా దెబ్బలు తిన్న వాళ్ళ మీద ఎదురు కేసులు కట్టడం ఆత్మకూరులో ఏదైతే ఇవాళ గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి పల్నాడులో గ్రామాలను వదిలేసి వలసలు ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లాలని ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా పట్టించుకోలే సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి గారు వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఇవాళ మీరు రాష్ట్రాన్ని ఒక జోక్లా మీరు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మొన్న ఆత్మగురు మీరు తీసుకెళ్ళట్లేదని చెప్పి చంద్రబాబు గారు స్వయంగా తీసుకెళ్తా ఉంటే వాళ్ళని మరి చంద్రబాబు గారిని మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి ఇళ్లలోంచి కదలకుండా ఒక నియంత పరిపాలనలాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతూ ఉంది తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగిన పక్షంలో మళ్ళీ ఆత్మకూరు వెళ్తాం ఆత్మకూరే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా పేదల పక్షాన ఉండడానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది